వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిల్ల పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త సత్యనారాయణ రెడ్డి అధ్యక్షులు తులసి సుధాకర్ శెట్టి అర్చకులు మధుస్వామి ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో లాక్డౌన్ లో భాగంగా పోరుమామిల్ల పట్టణంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలు యాచకులకు ట్రాక్టర్ తో అల్పాహారం క్యూ పాటించి పంపిణీ చేశారు। ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ బృందం మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ విధించడంతో ఆహారానికి ఇబ్బందులు పడుతున్న యాచకులు ప్రజలకు పట్టణంలో 1000 మందికి అల్పాహారం పంపిణీ చేశామన్నారు। కడప జిల్లా పూర్వమేల మండలంలో బ్రాహ్మణ వీధిలో వెలిసిన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర దేవస్థానం యాజమాన్యం కమిటీ నిర్వాహక సేవా కమిటీ వారు అధ్యక్షతన ఈ కరోనా వైరస్ ప్రభావం చేత చాలా మంది పేదవారికి తన వంతు సహాయం చేయాలని భగవంతుడి దగ్గర సంకల్పించుకొని ఈరోజు అమ్మవారికి ఉదయం నివేదనగా అర్పించిన అల్పాహారం పొంగలి నైవేద్యాన్ని ప్రతి పేదవారికి కూడా ఇవ్వడం జరుగుతుంది। కనుక ఎవరైనా దాతలు ఇంకా ముందుకు వచ్చి తగిన సహాయ సహకారాలు అందించి ఈ పేదవారిని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము। అలాగే ఈ కరోనా వైరస్ నిర్మూలన చేయాలంటే ప్రతి ఒక్కరూ లాక్డౌన్ను పాటించి కొద్ది ఎడం దూరంగా పాటించి ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఈ రామలింగేశ్వర స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము। ఓం నమః శివాయ। కడప జిల్లా పూర్వమిల్ల బ్రాహ్మణ వీధిలో వెలిసిన బాలా త్రిపుర సుందరి దేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం। ఈ దేవస్థానానికి ప్రజల చేత ప్రజలు వాళ్ళ శక్తి సామర్థ్యం గురించి మాకు మా కమిటీ వాళ్ళ దగ్గరికి డబ్బులు ఇస్తే ఆ డబ్బుల ద్వారా మా దేవస్థానం తరఫున మా యొక్క ధర్మకర్త ఆధ్వర్యంలో మా యొక్క కమిటీ అందరం కలిసి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది। అలాగే ఈ పేద ప్రజలకు కూడా మేమే కాకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ తన వంతు సహాయ సహాయాలు చేస్తే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం।